అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పట్టపగలు నడి రోడ్డు పైన అందరూ చూస్తుండగానే అతి దారుణంగా ఇద్దరి వ్యక్తులను హత్య చేసినటువంటి వ్యక్తి ప్రస్తుతం గూడూరు పోలీస్ స్టేషన్లో ఉన్నారో ఆయన ఎవరో కాదు, ఏదైతే నిన్న మిట మధ్యాహ్నం జరిగినటువంటి సమ్మక్క సమ్మయ్య అంటే తల్లి కుమారుణ్ణి నడి రోడ్డు పైన రాడ్డుతో కొట్టి చంపినటువంటి వ్యక్తి కుమారస్వామి. ప్రస్తుతం అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది, పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తూ ఉన్నారు, అసలు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి గూడూరు సిఐ పనిందర్ ఉన్నారు అన్నది తెలుసుకున్నాం సార్. చెప్పండి, అసలు నిన్న ఏం జరిగింది, అసలు ఎందుకు ఇంతటి దారుణానికి ఒడగట్టాల్సి వచ్చింది? నిన్న తేదీ 13/2/2024 తారీఖున గూడూరు సెంటర్లో మధ్యాహ్నం 12:30 మధ్యలో ఇద్దరు వ్యక్తులు సమ్మయ్య మరియు సమ్మక్క వీళ్ళిద్దరు తల్లి కొడుకులు, వాళ్ళిద్దరిని వాళ్ళది బొల్లెపల్లి గ్రామం గూడూరు మండలం, వాళ్ళ గ్రామానికి చెందిన వాళ్ళ కులస్తుడే కుమారస్వామి, శివరాత్రి కుమారస్వామి అనే వ్యక్తి గూడూరు సెంటర్లో వాళ్ళ తలపై రాడ్డుతోటి విచక్షణారహితంగా కొట్టి చంపడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే వీళ్ళది ఒకటే గ్రామము, పక్కపక్క ఇళ్ళే. వీళ్ళకి గత 4-5 సంవత్సరాల నుంచి కొన్ని గొడవలు ఉన్నాయి కుటుంబ సమస్యలతోటి. ఈ శివరాత్రి కుమారస్వామి ఎవరైతే నేరస్తున్నాడో వాళ్ళ కొడుక్కి, కూతురికి మరియు వాళ్ళ భార్యకి ఆరోగ్యం బాగుండదు. దానికి సంబంధించి అతను ఒక అపోహతో, మూఢనమ్మకంతో ఈ మృతుడు మరి మృతురాలే నా భార్యకి పిల్లలకి చేతబడి చేస్తున్నారు, మంత్రాలు చేస్తున్నారు అనే ఒక అపోహ, తర్వాత ఒక మూఢనమ్మకంతో వాళ్ళపై పగమించుకోవడం జరిగింది. ఈ సమ్మయ్య ఎవరైతే ఉన్నారో ఇతను వాళ్ళ పెద్ద బిడ్డ పెళ్లి కుదిరింది, దానికి సంబంధించి ఎంగేజ్మెంట్ చేసుకుందాం అని చెప్పి 8వ తారీఖు హన్మకొండ నుంచి వాళ్ళ సొంత గ్రామమైన బొల్లెపల్లి రావడం జరిగింది. ఈ క్రమంలో 10వ తారీఖు ఈ కుమారస్వామి మళ్ళీ వాళ్ళ ఊళ్ళోకి వచ్చారని తెలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి అతనితో గొడవ పడడం జరిగింది. ఆ గొడవ పడ్డ తర్వాత ఇక ఎంగేజ్మెంట్ ఉంది, ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతనిపైన దరఖాస్తు ఇద్దాం అనుకొని వీళ్ళు సమ్మయ్య మరియు అతని తల్లి సమ్మక్క మరియు అతని తండ్రి కొమరయ్య, సమ్మయ్య భార్య రజిత కలిసి ఆటోలో పోలీస్ స్టేషన్కి వద్దాం పోటీ దరఖాస్తు ఇద్దామని 13వ తారీఖు ఉదయం బయలుదేరి పోలీస్ స్టేషన్కి వస్తున్న క్రమంలో గూడూరు సెంటర్లో ముందుగానే వాళ్ళని మర్డర్ చేయాలని ప్లాన్ చేసుకున్నాడు కాబట్టి ఒక ఇనుప రాడ్ని పెట్టుకోవడం జరిగింది. వాళ్ళతో గొడవ పడి ఆ రాడ్ తీసి మొదటగా సమ్మయ్య తలపై 4 దెబ్బలు కొట్టడంతో అతను అక్కడే స్పాట్లో కుప్పకూలిపోయి చనిపోవడం జరిగింది. వెంటనే అక్కడే ఉన్న సమ్మయ్య తల్లి సమ్మక్క అడ్డుకోవడానికి రాగా అతను ఆమెను కూడా ఈ కుమారస్వామి రాడ్డుతోటి తలపై కొట్టడంతో ఆమె కూడా కుప్పకూలిపోయింది, అక్కడే చనిపోయింది. మరలా ఈ సమ్మక్క భర్త ఎవరైతే ఉన్నారో కుమరయ్య, అతన్ని కొట్టడంతో అతను కింద పడిపోయినాడు. రజిత అనే ఆమె ఎవరైతే ఉన్నారో సమ్మయ్య భార్య, ఆమె అక్కడి నుంచి పక్కకి అరుచుకుంటూ పక్కకి వెళ్ళడంతో ఈ లోపు అక్కడ ఉన్న గ్రామస్తులు దగ్గరకు వచ్చి ఇతని చేతిలో రాడ్డు గుంజుకొని రాడ్డు గుంజుకునే క్రమంలో అతను రాడ్డు అక్కడ వదిలేసి పరారైపోయాడు. ఈ ముఖ్యంగా ఏంటంటే ఈ హత్యకి నేపథ్యం అంటూ ప్రత్యేకంగా కక్షలు, ఈ వీళ్ళకున్న మూఢనమ్మకాలు, వాళ్ళ కుమారస్వామి యొక్క భార్యకు కానీ కుటుంబ సభ్యులు కావచ్చు లేదా ఏదైతే సమ్మయ్య భార్య కావచ్చు వాళ్ళంతా కూడా ఆరోపిస్తున్నారు, మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, 5 రోజుల క్రితం ఫిర్యాదు చేశాము, పోలీసులు కనీసం పిలుచుకొని కౌన్సిలింగ్ ఇచ్చేయంటే ఇంత దారుణం జరిగిపోయేది కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? వాస్తవానికి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చిన అంటున్నారు, కానీ వాళ్ళు నిన్న ఉదయం పోలీస్ స్టేషన్ కానీ బయలుదేరారు. బయలుదేరిన క్రమంలో ఈ ఇతను ఈ నేరం చేయడం జరిగింది. దీంట్లో పోలీసులు నిర్లక్ష్యం అంటూ వాళ్ళు సరే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు కానీ అట్లాంటిది ఏమి లేదు, మేము ఇది ఎప్పుడైతే ఇట్లా జరుగుతుందో మొదటగానే తెలిసిందో అప్పుడే మేము ఆ గ్రామంలో బొల్లెపల్లి గ్రామంలో మేము పోలీస్ కళా బృందం చేత చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ మూఢనమ్మకాల పైన. అయినా కానీ అతను ఎవరైతే నేరస్తుడు ఉన్నాడో అతను ఒక అపోహతోటి ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని ఈ మూఢనమ్మకాలు అనేవి ఎక్కడ ఉండవు, అట్లాంటివన్నీ అవన్నీ అపోహలు మాత్రమే, వాటిని పూర్తిగా నమ్మి. సార్, వాళ్ళ ఇప్పుడు కుమారస్వామి మీద ఏదైతే ఫిర్యాదు చేసిందో ఆయనను పిలుచుకొని ఏమైనా కౌన్సిలింగ్ ఇచ్చారా మీరు? గతంలో కౌన్సిలింగ్ ఇవ్వడానికే నిన్న పిలిపిద్దామని చెప్పి వాళ్ళు వస్తున్నారు పోలీస్ స్టేషన్కి, ఈ క్రమంలో ఇది జరిగిందండి. సో గ్రామస్తులంతా ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా మూఢనమ్మకాలు ఏదైతే మూఢనమ్మకాల మీద పోలీసులు ఒక
దృష్టి సారించాలి. ఇదే ఇలాంటివి అసలు లేవు. కానీ ఈ మండలంలో చాలామంది భూత వైద్యులు కానీ లేకపోతే ఇంకా యంత్రాలు కడతామని చెప్పేసి చాలా వరకు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇలాంటి అనుమానం ఉన్న వ్యక్తులకు మరింత ఆజ్యం పోసినట్టు మీ ఇంటి పక్క వాళ్ళే మీ బంధువులే ఇదంతా చేస్తున్నారని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళను అరికట్టాలి, వాళ్ళపైన కేసులు పెట్టాలని చెప్పేసి గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అవునండి, మీరు చెప్పింది వాస్తవమే. ఈ మూఢనమ్మకాలు అనేవి అవన్నీ ఒకటి అపోహలే, అవి ఎక్కడా నిజంగా రుజువు చేయబడ్డాయి కావు. ఈ మూఢనమ్మకాలు అనేవి ఎవరైతే ఈ తాయెత్తులు కట్టడం కానీ ఈ మంచిగా చేస్తాం మీకు బాగు చేస్తాం అని వచ్చేటోళ్ళు, వాళ్ళు కేవలం పొట్టకుటి కోసం చేసే గారడి విద్యలే తప్ప వాటిలో ఏమాత్రం నిజం లేదు. ప్రజలెవరు కూడా వాటిని నమ్మొద్దు. అలాంటి వ్యక్తులు ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి మీ గ్రామంలో తిరుగుతుంటే మీకు చేతబడి చేసిరనో లేకపోతే మీకు పలానోళ్ళు పక్కింటి వ్యక్తులు మీ కుటుంబాల్లో పాలలో మంత్రాలు చేసిరని కనుక మీ దగ్గరికి వచ్చి ఉంటే, మీ దగ్గర కానీ మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ మీ గ్రామంలో కానీ వచ్చి ఉంటే వెంటనే మాకు సమాచారం ఇవ్వండి, వాళ్ళపైన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి కానీ అట్లాంటి మూఢనమ్మకాలు ఈ భూత వైద్యులని ఈ తాయెత్తులు పెడతామని వచ్చే వాళ్ళు ఉచ్చులో పడి మీ జీవితాలు మీ డబ్బులు ఆగం చేసుకోవద్దని నేను కోరుకుంటున్నాను. ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి కుమారస్వామి ఇద్దరిని నడి రోడ్డు పైన రాడుతో చంపేసిన తర్వాత నేరుగా వచ్చి పోలీస్ స్టేషన్లో పోయాడా, లేకపోతే మీరు వెళ్ళి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది? అతను లేదండి, అతను అక్కడి నుంచి పారిపోయిండు. తర్వాత మేము అదుపులోకి తీసుకొని ఈరోజు అతన్ని చట్ట ప్రకారం రిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యులు మాకు సహకరిస్తే రేపు అతనికి చట్టరీత్యా కఠిన శిక్ష పడుతుంది. కాబట్టి మీ మృతుడు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో మేము వాళ్ళని వేడుకుంటున్నాం. రేపు ఖచ్చితంగా మీరు మాకు ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ చేయండి, ప్రాసిక్యూషన్ సపోర్ట్ చేయండి. అతనికి చట్టరీత్యా కఠిన చర్య ఉండాల్సిందే, కఠిన శిక్ష పడాల్సిందే. ఇట్లాంటివన్నీ ఏం లేవండి, అట్లాంటి ఎవరు నమ్మొద్దు. అలాగే ఈ కుమారస్వామి ఎవరైతే నేరస్తుడు ఉన్నాడో అతను కూడా మేము అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని రిమాండ్ చేస్తున్నాము. అతనికి ఖచ్చితంగా చట్ట ప్రకారం కఠిన శిక్ష పడే విధంగా మేము మా ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ. చూడొచ్చు, ఏదైతే కుమారస్వామిని అదుపులోకి తీసుకున్నాము, తనను విచారిస్తున్నాము, రిమాండ్ కూడా తరలించే క్రమంలో ప్రస్తుతం ఉన్నాము. నిన్న ఏదైతే నడి రోడ్డు పైన ఏదైతే దారుణానికి ఒడిగట్టి ఇద్దరిని హత్య చేశాడో తనను పారిపోతున్న క్రమంలో అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాము. ఏదైతే హత్యకు గురైనటువంటి కుటుంబ సభ్యులు మాకు సహకరిస్తే పూర్తిగా వాళ్ళకు శిక్ష పడే విధంగా, కుమారస్వామికి శిక్ష పడే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. తప్పకుండా ఆయనకు శిక్ష పడుతుందని చెప్పేసి అయితే గూడూరు సిఐ పనిందర్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, ఆర్టీవీ న్యూస్, గూడూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.